భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రధానమైన చిహ్నాలలో చేనేత రంగం ఒకటి. ఇది చాలామందికి ముఖ్యమైన జీవనోపాధిగా నిలుస్తోంది. ముఖ్యంగా ఈ చేనేత రంగంలో 70% మంది కార్మికులు ఉన్నారు. అయితే చేనేతలు మన దేశంలో ఎప్పటికీ ఎదగలేకపోతున్నారని, నిరాశకు గురవుతున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థికంగా ప్రోత్సహిస్తూ, వారి సమాజ సేవను గుర్తిస్తూ చేనేత వారసత్వాన్ని కాపాడి శక్తివంతులు చేసే సంకల్పంతో 7వ తేదీని వారికి అంకితం ఇచ్చారు. ఒక చేనేత కార్మికుడి కుటుంబాన్ని చూద్దాము. అతనితో పాటు అనుబంధ కార్మికులు కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటున్నారు. ఒకరోజు ఒక పారిశ్రామికవేత్త వారి వద్దకు వచ్చి, చూడండి మా బట్టల నైపుణ్యం ఎంత బాగుందో, మీరెంత కష్టపడ్డా మీకు జీవనోపాధి చాలా కష్టంగా ఉంది, మీ కళని మీ నైపుణ్యాన్ని మాతో కలపండి, ఎన్నో డబ్బులు సంపాదించుకోవచ్చు అని మభ్యపెట్టారు. వారి మాటలకు ప్రలోభపడ్డ ఆ తోటి కార్మికులు వారితో పోవడానికి సంసిద్ధత చూపించారు. మన చేనేత కార్మికుడు ఎంతో వారించాడు, కానీ వారు అతని మాటలు వినలేదు. కార్మికుడు మాత్రం, నా వృత్తే నాకు దైవంతో సమానం, నేను మీతో రాను అని నిరాకరించాడు. పాపం, కానీ వారు అతనితో వెళ్ళిపోయినందుకు చాలా బాధపడ్డాడు. ఒక వస్త్ర వ్యాపారి వారి వద్దకు వచ్చి, నాకు రేపటికల్లా ఒక నైపుణ్యం గల వస్త్రం కావాలి, నాకు చేసి ఇవ్వగలరా అని పారిశ్రామికవేత్తను అడిగాడు. అతనితో పాటు చేనేత కార్మికుడు కూడా, నేను కూడా చేసిస్తాను అని ఒప్పుకున్నాడు. వస్త్ర వ్యాపారి పారిశ్రామికవేత్త దగ్గరికి వచ్చి, ఏది నా సరుకు రెడీనా అని అడిగాడు. అయ్యో, మా మిషన్ పాడడం వల్ల నేను చేయలేకపోయాను అని చెప్పాడు. దానికి చేనేత కార్మికుడు మాత్రం, అయ్యా నా దగ్గర రెడీగా ఉంది చూడండి అని చూపించాడు. అతని పనితనాన్ని నైపుణ్యాన్ని మెచ్చుకున్న వస్త్ర వ్యాపారి, నాకు కావలసిన సరుకునంతా నీ దగ్గరే తీసుకుంటాను, నీ దగ్గరే కొనుగోలు చేస్తాను, ఇదిగో ముందుగా అడ్వాన్స్గా ఈ డబ్బులు ఉంచుకో అని చెప్పేసి డబ్బులు కూడా ఇచ్చేసి వెళ్ళాడు. పారిశ్రామికవేత్త దగ్గర పనిచేస్తున్న తోటి కార్మికులు వారికి జీతాలు లేక ఎంతో కష్టాలు పడుతున్నారు. అయ్యా, మా జీతాలు మాకు ఇప్పించండి, మాకు జీవనం గడవడమే కష్టంగా ఉందని బతలాడుకున్నారు. దానికి ఆ పారిశ్రామికవేత్త, పని లేదు ఏమీ లేదు, జీతం కావాలంట, జీతం అని చీత్కరించుకొని వెళ్ళిపోయాడు. ఈలోపు చేనేత కార్మికుడు అది చూసి, అయ్యో మీరు బాధపడకండి, నాతో పాటు వచ్చేయండి, మనకు చాలా గొప్ప అవకాశం వచ్చింది, అందరం కలిసికట్టుగా పనిచేసుకొని ఆ పని పూర్తి చేద్దాం, రండి రండి అని తనతో పాటు మళ్ళీ తీసుకొచ్చేసాడు. చూడండి, మనం యంత్రాన్ని సృష్టిస్తే యంత్రం మనిషి మనుగడకే ప్రమాదం సృష్టించింది. కనుక చేనేత దినోత్సవం సందర్భంగా మనమందరం చేనేత పరిశ్రమను ప్రోత్సహిస్తే దాని ద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. కనుక మనమందరం చేనేత పరిశ్రమని కలిసికట్టుగా ముందుకు నడిపిద్దాం, రండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.